అనాథుల పాలిట అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ఆపన్నహస్తంగా మారిందని శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు అన్నారు. శుక్రవారం నెల్లూరు వేదాయపాలెంలోని సాయి సేవా సదన్ వృద్ధాశ్రమానికి అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ దాతృత్వంతో ఆయన నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ తల్లి పేరు మీద అప్పల సుశీలమ్మ జ్ఞాపకార్థం ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం రాజ్ కుమార్ దిలీప్ చక్రవర్తిల గొప్పతనమన్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు సాయి సేవా సదన్ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. నోవా బ్లడ్ బ్యాంక్ లో 24 గంటలు రక్తం అందుబాటులో ఉంటుందని కావలసిన వారు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు దూబిశెట్టి కళ్యాణి, దూడల సుధీర్, బావిశెట్టి వెంకటకిషోర్, సుందర్, మస్తాన్ బాబు, శివాజీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు రిషిత తదితరులు పాల్గొన్నారు. గత 3 ఏళ్ల కాలంగా అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి వృద్ధాశ్రమానికి నెలకి 10,000 రూపాయల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం ఇలాగే మరొక 9 నెలలు అంటే సంవత్సరం పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్లు దిలీప్ చక్రవర్తి గారికి మరియు రాజ్ కుమార్ గారికి ప్రత్యేకించి శివాజీ ఫౌండేషన్ నుంచి మరియు నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న అప్పల రాజ్ కుమార్ గారికి జన్మదినం నిన్న ఈరోజు ఆయనకి ముందు ఒక రోజు లేట్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఆయన మరొక 108 జరుపుకోవాలని మరోసారి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నిర్విరామంగా నిరంతరాయంగా మరొక 9 నెలలు పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమం ఆర్గనైజర్గా ఇప్పుడు కూడా శివాజీ ఫౌండేషన్ ముందు నడిపిస్తుంది. నిరంతరం నాతో ఉండి నడిపిస్తున్న శ్రేయ రాశులకి మిత్రులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 24x7 ఎప్పుడు కూడా రక్తం వస్తున్నా కూడా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే నోవా బ్లడ్ బ్యాంక్ 24x7 పనిచేస్తుంది. మిగతా స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను తెలియజేస్తున్నాను, మీ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడైనా కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని ఒక అనాథాశ్రమాన్ని సందర్శించండి, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. అలాగే జీవితంలో కనీసం ఒక నెలలో ఒక కార్యక్రమం అయినా ప్లాన్ చేసుకోండి. అలాగే మొక్కలు నాటండి, సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే రక్తదానం చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.